అందరికీ ఈ వీడియోకి స్వాగతం. గత వీడియోలో మనం రెండు బిందువుల మధ్య దూరాన్ని కనుగొనడానికి మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించడం మీద ఆధారపడిన ఉదాహరణలను చూశాము. ఈరోజు మనం మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి ప్రశ్నలని పరిష్కరించే సమయంలో జరిగే సాధారణ తప్పులని తెలుసుకుందాం. బిందువు పి బిందువులు క్యూ మరియు ఆర్ల నుండి సమాన దూరంలో అనగా ఈక్విడిస్టెంట్ ఉంటే ఏ యొక్క విలువ కింద ఇవ్వబడిన ఎంపికలలో ఏదై ఉండొచ్చు? ఈ ప్రశ్నను మధ్య దూరం సూత్రంను ఉపయోగించి పరిష్కరించడానికి వీడియోను ఆపి తర్వాత మీ సమాధానాన్ని సరిచూసుకోండి. ఈ ప్రశ్న ద్వారా మనకు తెలిసేదేమిటంటే బిందువు పి బిందువు క్యూ మరియు ఆర్ల నుండి సమాన దూరంలో ఉంది. దాని యొక్క కాల్పనిక చిత్రాన్ని గీద్దాం. అది ఈ విధంగా ఉంటుంది. పీక్యూ మరియు పీఆర్ల నుండి ఏ విలువని ఏ విధంగా కనుగొనవచ్చో మీరు చెప్పగలరా? సరైన సమాధానం. దీనికోసం మధ్య దూరం సూత్రం ఉపయోగించాలి. కాబట్టి మధ్య దూరం సూత్రంలో బిందువు పి మరియు క్యూ మరియు బిందువు పి మరియు ఆర్ల యొక్క విలువలను ఉంచినట్లయితే ఏ యొక్క విలువ 7 లభిస్తుంది, అనగా సమాధానం 2 సరైనది. మీరు ఎంపిక 1ని ఎంచుకుంటే మీరు బాగానే ప్రయత్నించారు, కాని ఇది తప్పు సమాధానం, ఎందుకంటే మీరు మధ్య దూరం సూత్రంను ఉపయోగించినప్పుడు వర్గమూలం ఎక్స్ 2 మైనస్ ఎక్స్ 1 వర్గం ప్లస్ వై 2 మైనస్ వై 1 యొక్క వర్గం స్థానంలో వర్గమూలం ఎక్స్ 2 మైనస్ ఎక్స్ 1 ప్లస్ వై 2 మైనస్ వై 1 ప్రతిక్షేపించినట్లయితే దీంతో మీకు చరరాశి గల సమీకరణం లభిస్తుంది, కాని ఇది అసాధ్యం. మీరు మూడవ సమాధానం ఎంచుకున్నట్లయితే ఇది కూడా మంచి ప్రయత్నమే, కాని ఇది కూడా సరైన సమాధానం కాదు, ఎందుకంటే మీరు వర్గమూలం ఎక్స్ 2 మైనస్ ఎక్స్ 1 యొక్క వర్గం ప్లస్ వై 2 మైనస్ వై 1 యొక్క వర్గం స్థానంలో వర్గమూలం ఎక్స్ 2 మైనస్ వై 2 యొక్క వర్గం ప్లస్ ఎక్స్ 1 మైనస్ వై 1 యొక్క వర్గం ప్రతిక్షేపిస్తాం. దీని ఆధారంగానే దీనిని సాధిస్తాం. కాబట్టి మీకు తప్పు సమాధానం లభిస్తుంది. ఈ ఉదాహరణలో రెండవ ఎంపిక ఎందుకు సరైందో మరియు మిగిలినవి ఎందుకు సరైనవి కావో అనేది మీకు అర్థమైందని ఆశిస్తున్నాం.